హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. 40 సంవత్సరాల నుంచి బిఎస్ ఎంటర్ప్రైజెస్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ కంపెనీ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్గా అందరికీ మీరు సుపరిచితులే. ఈ ఏరియాలో చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, అందరికీ మీరు సుపరిచితులే. కానీ మీరు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయి ఉండి, అఫ్కోర్స్ మీరు ఇప్పుడు ఇప్పటికే చాలా అవార్డులు రివార్డులు తీసుకున్నారు నాకు తెలుసు, రాష్ట్రపతి అవార్డు కూడా మీరు విన్ అయి ఉన్నారు అది కూడా తెలుసు నాకు. అసలు ఎలా అంకుల్ మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఎందుకంటే చాలామందికి మీరు ఆదర్శవంతులు. నిజానికి అన్నీ ఉండి మేమేమీ చేయలేకపోతున్నాము, మాకేమీ అవకాశాలు రావట్లేదు, మేము మాకు దేవుడు ఏమీ కల్పించట్లేదు, లేకపోతే గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు, ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు, అన్నీ మంచిగా ఉన్నవాళ్ళు కూడా. మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయి ఉండి కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు, ఎలా అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీకు అసలు ఇలా ప్రాబ్లం ఎందుకు వచ్చింది కూడా చెప్పండి అక్కడ. ఎందుకంటే కొంతమందిని ఇన్స్పైర్ చేయడం కోసం అడుగుతున్నాను తప్పించి వేరే ఉద్దేశంతో అడగట్లేదు. 69లో నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ఇంటర్ స్కూల్స్ పోయి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది, ట్రైన్ యాక్సిడెంట్. స్పోర్ట్స్కి వెళ్ళి వికారాబాద్ పోయి వచ్చేటప్పుడు ఆ డోర్ దగ్గర నిలబడితే స్కిడ్ అయి పడిపోయి ఉంటాను, యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు ఆన్ ద స్పాట్లో, 2 కాళ్ళు, 1 చేయి పోయింది. అప్పుడు దాకా మంచిగా ఉన్నారు అయితే మీరు? అసలు ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు, స్పోర్ట్స్ మ్యాన్ నేను. ఏం స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అంకుల్? అప్పుడు 69 కన్నా ముందు ఒక్క దాంట్లో ఉంటే అన్ని స్పోర్ట్స్ ఆడేవాళ్ళు మా. ఇప్పుడంటే డాక్టర్లు కూడా ఎలాగైంది, డయాబెటీస్ కలగు, దాని కలగు, ఆర్థపిడి కలగు, అప్పుడు అలా లేకుండే. నేను యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ సర్జన్ అంటే అన్నీ ఒకటే సర్జన్ చేసేవాడు. ఓకే. అలాగే స్పోర్ట్స్ అంటే వాడు లాంగ్ జంప్ వాడు చేసేవాడు, హై జంప్ వాడు చేసేవాడు, హాకీ ఆడు, ఎందుకంటే ఆ స్పోర్ట్స్ స్పిరిట్ అలా ఉండేది. కాబట్టి నేను మా స్కూల్ నుంచి పోయింది ఏంటంటే హాకీ ఆడడానికి వెళ్ళాం. ఓకే. ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ అని మొత్తం మన డిస్ట్రిక్ట్స్ అన్నీ కలిసి స్పోర్ట్స్ మీట్ పెడతారు, అక్కడికి స్కూల్ తరఫు నుంచి వెళ్ళాను. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎలా అంకుల్ ఎలా అయింది యాక్సిడెంట్? ట్రైన్లో వస్తున్నాము, స్కిడ్ అయి పడిపోయాను కిందికి. ట్రైన్ నుంచి ఏదైనా ఒక రావుతూ కూడా ఒక స్టోన్ కూడా బయట ఇసిరి కొడితే అది దాని గ్రావిటీ పవర్కి దాని కిందికి వచ్చేస్తుందంట. ఓకే. ఏది మనం బయటపడినా, ట్రైన్ నుంచి ఏది బయట వేసినా, మూవింగ్ ట్రైన్లో నుంచి బయట లోపల దాని కిందికి వచ్చేస్తుంది, అది ఆ గ్రావిటీ పవర్ అట్లా ఉంటుంది. అది దాని కిందికి వచ్చాం, ఆన్ ద స్పాట్లో 2 కాళ్ళు చేయిపోయింది, తీసుకెళ్ళి హాస్పిటల్లో వేశారు. చనిపోయిందని తీసుకెళ్ళి డెడ్ బాడీ రూమ్లో వేశారు. తర్వాత కొంచెం షివరింగ్ వస్తే తీసుకెళ్ళి మళ్ళీ వేరే హాస్పిటల్లో పెట్టి క్యూర్ అయిపోయాం. 1 ఇయర్లో మళ్ళీ బ్యాక్ టు పివిలియన్ అన్నట్టు అయిపోయింది. నా స్నేహితులు, మా రిలేషను, మా అన్నలు, వదినలు అందరు కలిపి మోరల్ సపోర్ట్, నీకేమి ఇబ్బంది లే, ఏమవుద్ది, ఏ లేకున్నా ఇంత కూరగాయలు మా ఇంటి ముంగడ పెట్టుకొని అమ్ముకోవచ్చులే అని ఆ మాదిరి నన్ను బూస్టర్ చేశారు. మేము కూరగాయలు తెచ్చిస్తాం, ఏముంది, అందరూ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఏమి ఫికర్ చేసేది ఏముంది, ఒక పూట భోజనమే కదా అన్నట్టు ఇది చేశారు. దాన్ని కషిగా తీసుకున్నాను నేను. తీసుకొని నేను కూడా ఎందుకు అలా కాకూడదు అని ఒక ఇదితోటి మోటివేషన్, దాంతో ఒక చిన్న అగర్బత్తి షాప్ స్టార్ట్ చేశాను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. అగర్బత్తి స్టార్ట్ చేసి రోజు నా ఫ్రెండ్స్ సైకిల్ మీద వెనకాల కోకుండా పెట్టి తీసుకెళ్ళేవారు భువనపల్లి నుంచి సికింద్రాబాద్ స్టేషన్. తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ నన్ను దిగబెట్టేసి వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయేవాళ్ళు. సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ షాప్ కట్టేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టేవాళ్ళు. అలా 69 నుంచి 83-84 వరకు డైలీ తెలంగాణ మూమెంట్ అంతా నా అమ్మాయిని వెళ్ళిపోయింది. అక్కడ అక్కడ ఫైర్ అవుతుంటే నేను ఇక్కడే కూర్చోవడం ఉంటుంటే కొనికి ఏం లేదు కదా మనకి, నా ఫ్రెండ్ రావాలా తీసుకెళ్ళాలే అలా, ఏం భయం కూడా లేదు కదా మా. అప్పుడు భయం ఏం లేదు, ఏమవుద్దులే, ఇంత అయిపోయినాక ఇంక భయం ఉంటుంది. అలా నడిచిపోయింది. 80లో ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది మా ఫ్రెండ్ వల్ల. అంకులు ఒక గ్యాస్ ఏజెన్సీలో పనిచేసేవాడు, ఆయన వచ్చేస మలయాళి, వచ్చి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ పడింది, నువ్వు అప్లై చేయొచ్చు కదా,
ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకే వేశారు అన్నారు. అప్లై చేశాను. మనకెవరు ఇస్తారు? మనకి ఇవాళ తిరిగి 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 ఆఖరికి ఒక కషి పెరిగింది, ఎందుకు రాదు నాకు కూడా అని. ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ 3 ఇయర్స్ తిరిగా. ఎవరిని పడితే వాళ్ళని అడిగేవాడిని, ఎవరి దగ్గర ఆఖరి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అందరి దగ్గర విసిగొచ్చింది వాళ్ళకే. ఎవరి మంది పోయి కూర్చునేవాడిని అలా అలా చేసి పట్టుదల వచ్చేసి సికింద్రాబాద్ కొరకు నేను అప్లై చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేసారు. సికింద్రాబాద్కి అప్లై చేశారు మీరు? అక్కడ ఎందుకంటే బోయినపల్లిలో మాకు ల్యాండ్ ఉండేది, అక్కడ పెట్టుకుందాం అనుకున్నాం గోడౌను, తీసుకొచ్చి ఇక్కడ ఇది చేశారు. లేదు లేదు ఇక్కడ అప్లై చేసుకొని నీకు ఇది చేస్తారని రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్ వెళ్ళడం అంతటా. అవునా అంకుల్? మాకు ఏముంటుంది మా డైరెక్ట్ పోవడం కలవడం, ఇప్పుడంటే కొంచెం భయం ఏందో అన్నట్టు. ఎందుకంటే ఆ సెన్స్ వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఆ సెన్స్ ఏముంది, మనం ఎందుకు పోలేం ఎందుకు చేయలేం, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అలా ఇది చేసి ఆఖరికి సాధించాం. ఇక్కడ ఏజెన్సీ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ల్యాండ్ కొరకి ఒక మహానుభావుడు డాక్టర్ గారు ఉండే, నేను పేపర్లు అడ్వర్టైజ్ ఇచ్చాను నాకు ఇట్లా ల్యాండ్ కావాలా అని. అయితే ఆయన డాక్టర్ గారు పిలిచి, అరే నీకే నా పక్కనే ఉండేవాడు సికింద్రాబాద్లో రామవర్మ అని, ఉప్పలపాటి నర్సింగ్ హోమ్ అని మీనర్వా దగ్గర. సరే నీదేనా శ్రీనివాస్, నువ్వు కా తీసుకోయాను, నీకు పనికొస్తే తీసుకో, డబ్బుల విషయంగా అంత తర్వాత నువ్వు పనికొస్తే తీసుకో అని చెప్పాడు. వచ్చి చూసుకొని పెద్ద గొయ్యిలు గొయ్యిలు ఉండే ఇక్కడ తీసుకొని బ్యాంక్ ఇచ్చిన లోన్ తోటి గొయ్యిలు అని పూడ్చి గోడౌన్ కట్టి ఇది చేసాం, స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే నా ఇంటెన్షన్ ఒకటే, చెప్పాను కదా బట్టల కొట్టది, వాడు అన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు షాపులు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి కస్టమర్ని రండి రండి అంటున్నారు. మన దగ్గర వచ్చిన కస్టమర్కి ఎందుకు ఇది చేయకూడదు? దీంట్లో బెనిఫిట్ రెండు ఉన్నాయండి. మార్నింగ్ సిలిండర్లు ఉంటాయి, ఈవినింగ్ డబ్బులు ఉంటాయండి. ఓకే, ఎవడు అప్పడగడు సిలిండర్ అప్పడగడు కదా, అడగరండి ఎవరు అడగరు, 10 పైసలు తక్కువ అడగడు. అవును, అడగగానే ఇస్తే దే ఆర్ హ్యాపీ సిలిండర్ ఇవ్వగానే. అవును, నా సీక్రెట్ ఏంటంటే నేను కస్టమరు ఒకరకు వెయిట్ చేస్తుంటాను, ఎప్పుడు వస్తే ఎప్పుడు పంపించాలని అలాగా. కాబట్టి నాకు మంచి పేరు వచ్చింది దాంట్లోని సర్వీస్లో. ఓకే, ఇప్పుడు అందుకొరకు నా ఏరియాలో ఉన్న కస్టమర్ వేరే దగ్గర కూడా పోరు. ఇల్లు షిఫ్ట్ చేయాలన్నా నా ఏరియాలోనే ఇల్లు వెతుక్కుంటారు, కానీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వరు. నేను అడిగాను ఒక ఆయన్ని, అంటే ఏం చెప్పు మా శ్రీనివాస్, ఏది లేకుండా నడుస్తుంది, ఛాయ్ నీళ్ళు కూడా నీది లేకుండా నడీదు, మా ఆవిడ ఏది లేకున్నా వాయించేస్తుంది, బియ్యం అంటే పక్కన తెచ్చుకుంటుంది, కానీ గ్యాస్ ఎవడిస్తాడయ్యా, అందుకొరకే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటే అన్నీ నడిచిపోతాయి నాకు. ఆయన చెప్పిన ఆన్సర్ అది, నాకు అప్పుడు తెలిసింది ఆహా నాది ఇంత ఇది ఉందని. కాబట్టి దాన్నే మెయింటైన్ చేస్తూ పిల్లలని మోటివేట్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటూ వాళ్ళ దగ్గర కస్టమర్కి ఏది ఉన్నా నా నంబర్ ఇచ్చాను బిల్ మీద 8 to 5, మీకు ఏ కంప్లైంట్ ఉన్నా సజెషన్ ఉన్నా ఈ నంబర్ చేయమని. ఎవరు కూడా ఓనర్ నంబర్ ఇవ్వరు, నా నంబర్ ఇస్తాను నేనే అటెండ్ చేస్తాను. ఓకే, కాబట్టి దాంట్లో మంచి పేరు వచ్చింది. కస్టమర్కి ఏం లేదండి, అడగగానే గ్యాస్ ఇవ్వడం ఒకటి, వాళ్ళు ఫోన్ చేయగానే రెస్పాన్స్ కావడం, ఈ రెండు ఉంటే దానికి మించింది ఏముంటుంది? సో అంకుల్ ఇక్కడ 84లో పెట్టారా? 84లో పెట్టిన తర్వాతనే మీకు మ్యారేజ్ అయిందా? లేదు, అప్పటికే అయింది. అప్పటికి మ్యారేజ్ అయింది, 4 అబ్బాయిలు, ఇది పెట్టకుండా మ్యారేజ్ అయిపోయింది నాకు. 18 ఇయర్స్కి 19 ఇయర్స్కే మ్యారేజ్ అయింది. యాక్సిడెంట్ అవ్వలేదు అప్పటికి? యాక్సిడెంట్ అయినాకనే, 69లో యాక్సిడెంట్. 69లో? ఓకే, 69లో 70లో మ్యారేజ్. కానీ ఆంటీ కూడా మిమ్మల్ని బాగానే అంటే చుట్టాల అంకుల్? మా మామ కూతురు. జనరల్గా భయపడతారు కదా అలా చేసుకోవాలి అంటే, కానీ ఆవిడ ముందుకొచ్చి ఆవిడ కూడా కూడా ఇది ఉండాలి, మా నుష్టరాశి కూడా ఉండాలి ఏదైనా. నేనే అనుకోలే ఈ స్టేజ్కి వస్తాను, జూబ్లీస్ వచ్చి కూర్చుంటామని. ఉండేది బోయినపల్లి, అక్కడ నుంచి ఇక్కడికి వస్తామని ఎలా అనుకుంటాం?
ఇప్పుడు నేను సైకిల్ మీద తిరిగానంటే ఎవరు నమ్మరు. అవును కదా. స్కూటర్లో వెనకాల కూర్చొని వచ్చానంటే నమ్మరు. వీడికి ఎన్ని ఎన్ని సంవత్సరాల వరకు స్కూటర్లో వెనకాల కూర్చొని వచ్చామని. నలుగురు కదా అంకుల్ పిల్లలు. నలుగురు అబ్బాయిలు. వాళ్ళందరూ కూడా ఇదే చూసుకుంటారు. ఇదే బిజినెస్ చూస్తారు. నలుగురికి మ్యారేజ్ అయ్యాయి, నలుగురికి పిల్లలు, అందరు సెటిల్. ఇక్కడే కదా మీరు ఉండేది కూడా అంకుల్? అంతా ఇక్కడే. రాష్ట్రపతి అవార్డుని ఎలా గెలిచారు అంకుల్ మీరు? గెలిచేది ఏం లేదమ్మా, వాళ్ళు మా సర్వీస్ని ఇది చేసి వాళ్ళు ఇచ్చేయడమే. ఇప్పుడు మనం అప్లై చేసేది ఏమి ఉండదు దీనికైనా. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నా విషయం తెలిసి. అవును. కాబట్టి అలాగే ఏదైనా మన సర్వీస్ ఓరియంటెడ్ మీద, మన సర్వీస్ దాని మీద పడి ఇది చేస్తారు. అప్పుడు ఏముండేది, టెలిగ్రామ్ వచ్చింది ఒకరోజు నాకు సడన్గా. టెలిగ్రామ్ వచ్చి నిన్ను ఇట్లా నేషనల్ అవార్డుకి సెలెక్ట్ చేసినాము, నీకు లెటర్ పంపిస్తాము అని మొదలు ఒక టెలిగ్రామ్. అప్పుడు టెలిగ్రామ్లు వచ్చేది. టెలిగ్రామ్ వస్తే నేను చూసి పరిచయం అయిపోయాను. మా కంపెనీలకే ఇదంతా ఇందిరా, నీకు ఎవడు ఇస్తాడు అంటే బోగా ఊరికే ఎవడో నిన్ను ఆట పట్టించడానికి టెలిగ్రామ్ పంపించారన్నారు. అయిన తర్వాత 1 వీక్ ఒక లెటర్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీకి వెళ్ళి, ఇట్లా నీకు అవార్డు ఇక నీకు ఇది చేసినాం. ఎందుకంటే వాళ్ళంతా నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటారు, నా ఎంబడి ఎవరు ఉంటారు, ఏం సంగతి అదంతా చెక్ చేసుకుంటారు. వాళ్ళు సెక్యూరిటీ కదమ్మా. అవును. తర్వాత నా అటెండెంట్ ఎవరు ఉంటారు వాళ్ళని డీటెయిల్స్ అన్ని పంపించమంటే వాళ్ళకు కూడా ఇంటెలిజెంట్ చెక్ అయినంతా చేసి నాకు అప్పుడు పలాను రోజు రమ్మని లెటర్ పంపించారు. ప్రెసిడెంట్ అవార్డు ఆ రోజు ఉంటుంది, మీరు ఇన్ని రోజులు ముందు రావాలా, అక్కడ ట్రయల్స్ ఉంటాయి, నిన్ను ఇది చేస్తారని ఇది చేశారు. పోయినా పోతే పోయిన తర్వాత వచ్చేటప్పుడు నాకు తెలీదు, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ట్యాక్సీ ఫేర్ కూడా కట్టించారు వాళ్ళు డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఎంబడి హైటి మనం అనుకుంటామా, ఆయన పక్కన కూర్చొని టీ తాగుతామని. ఆ అవార్డు తీసుకునేటప్పుడు ఏమవుతుంది, మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఎన్టీ రామారావు ఇచ్చారు అవార్డు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా వచ్చాయి వచ్చాయి, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మంచి పేరు వచ్చింది, దాన్ని చెడగొట్టకూడదు. పేరు రాకుంటే వేరే విషయం, పేరు వచ్చింది కాబట్టి దాన్ని చెడగొట్టకూడదని ఇంకా ఇది చేయడానికి ప్రయత్నించాడు. నన్ను చూడగానే వాళ్ళకి ఒక 50% మోటివేషన్, వాళ్ళకు ఒక ఇది అనేది వస్తుంది బూస్టర్ లాగా, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తిన్నట్టు. తర్వాత వాళ్ళకి 4 మంచి మాటలు చెప్తే దే ఆర్ హ్యాపీ, వాళ్ళకి డిసప్పాయింట్ కాగరు. జనరల్గా ఈ చిల్డ్రన్స్కి, కాలేజ్ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి నేను అంత పెద్ద ఇది చేసేవని కాదు. ఒకసారి బిహెచ్ఈఎల్ వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. అంత సైంటిస్టులు అక్కడ, వాళ్ళు ఇయర్లీ 1 ఒక డే చేస్తారు వాళ్ళది. ఆ రోజు మొత్తం సైంటిస్టులు, పెద్ద సైంటిస్టులు అంతా బిహెచ్ఈఎల్ అంటే ఇలా ఉంటుంది. ఎవరో ఒక ఆయన నా పేరు రికమెండ్ చేశారు, వాళ్ళు పిలిచారు, నేను పోయాను. పోయిన తర్వాత స్టేజ్ మీద కూర్చుని పెట్టారు. అంత అయిపోయిన తర్వాత లెక్చర్కి అంత అయిపోయిన తర్వాత స్టేజ్కి వెళ్ళి కింద దిగడానికి గంట పట్టిందిమ్మా. ఆ డాక్టర్లంతా నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతారు. నేను ఫస్ట్ టైం ఆటోగ్రాఫ్ ఇవ్వడం, అది లైవ్లో ఎప్పుడు అడగలే. అలాగే అయిపోయింది. అప్పటి నుంచి కొంచెం ఇది ఒక ట్రస్ట్ పెట్టాము, కపిల మహర్షి రిసర్చ్ ఫర్ రిసోర్సెస్ అని. ఆ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని ప్రోగ్రాములు చేస్తూ ఉంటాము, మోటివేషన్ చేస్తూ ఉంటాము. ప్లస్ పూర్ చిల్డ్రన్కి స్కాలర్షిప్లు ఇవ్వడం, ఎవరైనా డిసప్పాయింట్ అయిన వాళ్ళకి మోటివేట్ చేయడం, వాళ్ళకి యోగా నేర్పించడం, ఇవన్నీ చేస్తూ అదొక 20 సంవత్సరాలు జరిగిపోయింది. అది అంకుల్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీతో ఎవరో ఒకళ్ళు అసిస్ట్ చేయాల్సిందేనా, మీరు అన్ని చేస్తారు? ఏం అక్కర్లా, ఒక్కటే చేసుకుంటారు. ఇది ఒక క్వశ్చన్ అడిగారు, మంచిదైంది. ఇంతకుముందు నాకు ఎప్పుడూ ఒక అటెండెంట్ ఉండేవాడు, ఎవరినైనా ఎంబడి హెల్ప్గా తీసుకెళ్లేవాడిని. నేను ఈ మోటివేషన్ చేస్తూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెక్చర్స్ ఇస్తూ ఇస్తూ ఏమైపోయిందంటే, నేను అందరికీ చెప్తున్నాను వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెట్టుకోమని, నా మీద నాకు నమ్మకం ఉందా అని ఒక క్వశ్చన్ నేనే వేసుకున్నాను. వేసుకొని చూద్దామని ఒక్కనే పోవడం షురూ చేశాను. వీడికెళ్ళి వెళ్ళి ఎయిర్పోర్ట్లో దింపేవాళ్ళు.
అక్కడ నుంచి వీల్ చైర్లో వెళ్ళిపోతాను లోపలికి. చెక్ ఇన్ అయిపోద్ది, వాళ్ళే తీసుకెళ్ళి ఫ్లైట్లో కూర్చుండి పెడతారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనల్ని తీసుకొచ్చి బయట చెక్అవుట్ అయిన తర్వాత గేట్ వరకు ఇడుస్తారు వాళ్ళు, ఎయిర్పోర్ట్ వాళ్ళే. అక్కడ ట్యాక్సీ తీసుకొని నా పనికి నేను వెళ్ళిపోయేవాడిని. అలాగా ఒక సోద ఇంట్లో వాళ్ళు చాలా భయపడ్డారు ఇలా వెళ్తాడని, కానీ వెళ్ళిన తర్వాత నాకు నమ్మకం వచ్చేసింది. ఇక్కడే మన ఇండియాలోనే కాక ఉన్న దేశాలన్నీ తిరిగి వచ్చాం. అనుకోలే నేను అమెరికా పోతా, కెనడా పోతా, ఈ దేశం వెళ్తా, ఆస్ట్రేలియా పోతా, నేను ఎప్పుడు అనుకోలే, లైఫ్లో కూడా అనుకోలే. అలాగా 20-30 కంట్రీలు తిరిగి వచ్చాం. అంకుల్ చూడడానికి వెళ్ళారా లేకపోతే? ఇట్లనే మోటివేషన్ క్లాసెస్ అని ఏముందో మా 4 మాటలు చెప్తే వాళ్ళు అక్కడ చాలా ఇది చేస్తారు మన దగ్గర కూడా. అంకుల్ మీకు లైఫ్లో హ్యాపీ మూమెంట్ అంటే మీరు ఆంటీని మ్యారేజ్ చేసుకున్న రోజు హ్యాపీ మూమెంటా, లేకపోతే మీరు ఈ సైట్ తీసుకొని ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసిన రోజు హ్యాపీ మూమెంటా, లేదు అంటే రాష్ట్రపతి గారి అవార్డు తీసుకున్నప్పుడు మీకు హ్యాపీ మూమెంటా, అంటే ఏది మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్? నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదమ్మా, ఒక్కదాని కొరకంటే కాదు. నాకు అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా మెట్లు, నేను పైకి వెళ్తున్న మెట్లు అవి. నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఏంటంటే ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి చేసుకుంటుంది, మా మామగారు ఇస్తాన్నారు, అదొక ఆపర్చునిటీ. అదొకటి నేను అనుకోలేదు, అయిపోయింది. తర్వాత పిల్లలు అయ్యారు, తర్వాత గ్యాస్ కంపెనీ అప్లై చేసాం, గ్యాస్ కంపెనీ వచ్చింది. ఇప్పుడు మ్యారేజ్ ఇదంటారా, గ్యాస్ కంపెనీ వచ్చింది ఇదంటారా, ఏది కూడా నాకు ఒకటి అన్నీ హ్యాపీ మూమెంట్సే. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాం, దిగల ఒక మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ పైకి వచ్చాం. మ్యారేజ్ అయింది, పిల్లలు అయ్యారు, గ్యాస్ కంపెనీ వచ్చింది, ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, ఈ మషాలు చేసాం అందరూ ఆలి. బిఎస్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, నన్ను గుర్తుపెట్టకపోవచ్చు. బిఎస్ ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ బిఎస్ అంటే ఆల్ ఇండియాలో నోటెడ్. ఆల్ ఇండియాలో 16 సంవత్సరాలు ఓఎంసీలో, అంటే ఓఎంసీ అంటే 3 ఆయిల్ కంపెనీలో నేను నంబర్ 1 అమ్మా. ఓకే, 16 సంవత్సరాలు. అందుకే బిఎస్ అందరికీ బిలవ్డ్ స్టార్ మీరు. ఒకసారి చెప్పాడు, బిఎస్ అంటే బెస్ట్ సర్వీస్ రా నీదని. బెస్ట్ సర్వీస్, బిలవ్డ్ స్టార్, ఇంకా చాలా చెప్పొచ్చు. స్విమ్మింగ్ చేస్తారా అంకుల్? మనసుంటే మార్గం ఉంటుంది, మా మనసుంటే మార్గం ఉంటుంది. నాకు ఇలాగే కొలెస్ట్రాల్ బాగా పెరిగి డాక్టర్ ఏమన్నాడంటే, బాబు నువ్వు ఏదన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా. నేనేం చేయగలను? ఏముందంటే ఈ అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి తీసుకెళ్ళి చెకప్ చేయిస్తారు, మాస్టర్ చెకప్. ఓకే, వద్దన్నా అంటే కూడా లేదంటే తీసుకెళ్ళి జబరా చేయిస్తారు. కొలెస్ట్రాల్ బాగుంటుంది, ఎందుకంటే తిని కష్టం లేదు కదా, భోజన ప్రియులం, మంచిగా తింటాం. నోరు బాగా తలిగిందనుకోండి, ఫుల్ కడుపు నిండింది కూడా తెలీదు, భోజన ప్రియులం మేము కాబట్టి. అది బాగా కొలెస్ట్రాల్ పెరిగింది, బార్డర్ మీద ఉంది బాబు అని చెప్పారు. ఏం చేయాలన్నాం, ఏదన్నా చేయాలన్నాడు. ఏం చేస్తాం ఇక, నీ లక్కీగా జూబ్లీహిల్స్ ఈయన వచ్చాడు, ఎవరు కోచ్, స్విమ్మింగ్ పూల్ కోచ్, ఆయనకి ఏదో గ్యాస్ కావాలని లక్కీగా వచ్చాడు. మాటల్లో సార్ నాకు నేర్పిస్తారన్నాను. నేను మంచిగా ఉన్నప్పుడు చేశాను. ఓకే, అది చిన్నప్పుడు అంటే ఏముంది రండి మీరు అన్నాడు. ఆయన కూడా ఏదో మాట వరుస కనేశాడు రమ్మని. ఓకే, రండి సార్ మీకన్నా ఎక్కువ నన్ను నేను నేర్పిస్తాను అన్నాడు. పోయినాను, పోతే ఆ చిన్నపిల్లలకి వేసిన ట్యూబ్ వేసి దించాడు. పోగానే ఆయన వచ్చి ట్యూబ్ వేస్తుండే నీళ్ళు దిగిపోతున్నా, ట్యూబ్ దిక్కెళ్ళి ఏమి ఇదవ్వకపోతుండే. ఓకే, బాగా ఇది చేస్తుంటే ఒక 2 మంత్స్ అయిన తర్వాత, అప్పుడు ఏముంది ఏం లేదు, తిరుగుడే ఆ ట్యూబ్ వేసుకోవాలా, రౌండ్ రౌండ్ కొట్టాలి అంతే, ఇంకేం లే, ఎవరు చూస్తున్నారు చేస్తున్నారు ఏం లేదు. ఇంకా మన ధ్యాస అంతా మన నేర్చుకోవాలి. తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి
కొంచెం అప్పుడు బయట చూడడం నేర్చుకున్నాం. అంటే ఒక పిల్లలు ఇళ్ళలు లేడీస్ అందరు వస్తుంటారు కదా, చూస్తుంటే నాకు అనిపించింది అరే ఇంత పెద్ద మనిషి ట్యూబ్ వేసుకొని చేస్తున్నాడు కదా అని. అలా వాళ్ళ ఫీలింగ్స్ అయ్యిందే అర్థం కాల. నేను అందుకొరకు చెప్పాను, వాళ్ళు అయ్యారో లేదో కానీ మీరైతే ఫీల్ అయ్యారు అలాగా చెప్పా కోచ్కి, సార్ నాకు ట్యూబ్ లేకుండా చేయించండి, మీరు పక్కన ఉండండి నేను చేస్తానని చెప్పాను. ఇంపాసిబుల్ అన్నాడు సార్, మీరు వద్దు సార్ ఇంపాసిబుల్ అన్నాడు. నా డిక్షనరీలో లేదు ఇంపాసిబుల్ వర్డ్, మీరు డిక్షనరీ అని. ఏం చేశానంటే తెల్లారి నేను ఎప్పుడు 9 గంటలకు వెళ్తుంటే, అందరు క్రౌడ్ తగ్గిన తర్వాత ఆయన 7 గంటలకు వస్తాడు కోచ్. నేను ఏం చేశానంటే 6 o'clock వెళ్ళిపోయా, 6 o'clock వెళ్ళిపోయి అక్కడ దిగి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, సార్ వద్దు సార్, సారు మళ్ళీ మమ్మల్ని ఇది చేస్తాడు అది ఇది అన్నారు. చూడండి మీరు నా ఎంబడి ఉండానని దిగిపోయా, దిగిపోయి షురూ చేసేసా. హాయిగా వచ్చేసింది, ఏమి ఇబ్బంది లేదు. 7 గంటలకు వచ్చి ఆయన వీల్ చైర్ కనుస్తుంది, మనిషి కనుస్తలేడు, పరిశాన్ ఆయన అలా నడితే సార్ అగో దిగిండు అలా చేస్తున్నాడు సార్ అన్నాడు. పరిశాన్ అయిపోయింది ఆయన. అలాగా మనసు ఉంటే మార్గం ఉంటుంది మా, ఏదైనా ఒక ఇది ఉండాల, కషి ఒక సంకల్పం, గట్టి సంకల్పం అంతే గట్టి. మన మోటుగా ఏమంటారు, కషి ఉండాల, కషి ఉంటే ఏదైనా చేయొచ్చు అని. నేను ఎందుకు చేయకూడదు, మీలాగా ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది. అలాగా మీకుంటే ఇన్ని టీవీల్లో ఇంత నేషనల్ టీవీలో అన్నిట్లో కనిపించాలా, వాళ్ళతో ఇంటర్వ్యూలో పాల్గొనాలంటే అవ్వదు కదమ్మా. మామూలు పర్సన్స్ కావద్దు అంకుల్, మీరు గ్రేట్ ఫెలో కాబట్టి మీకు అయింది, మీకు సాధ్యమైంది. ఫస్ట్ టైం నాకు ఈటీవీ వాళ్ళు మేకప్ వేశారు, అదేదో ప్రోగ్రామ్కి వెళ్ళాము, ఏదో ప్రోగ్రామ్ డిబేటే వెళ్తే సార్ కొంచెం అదేదో టచ్అప్ చేస్తా, టచ్అప్ చేస్తూ ఉంటారు. గ్రేట్ అంకుల్, మీరు నిజంగానే చాలామందికి ఇన్స్పిరేషను, ఎంతోమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అన్నీ ఉండి కూడా వాళ్ళు చిన్న చిన్న వాటికే డిప్రెస్ ఫీల్ అయిపోయే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వాలి, ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు మంచి జీవితాన్ని అందుకోవాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, మీరు కూడా మాకు ఈ ఆపర్చునిటీస్ ఇచ్చి నలుగురికి తెలిసేటట్టు చేశారు, నలుగురికి నా స్టోరీ వింటే నలుగురికి మోటివేషన్ వస్తుంది కాబట్టి ఒక టీవీ ఈనాడు పేపర్లో వేశారు మన సండే బుక్లో, దాన్ని చూసి ఇప్పటికి కూడా ఎక్కడన్నా పోతే మీరు ఆ సండే బుక్లో వచ్చారు కదా అని అడుగుతారు. అలా మొత్తం స్టోరీ రాశారు వాళ్ళు కాబట్టి మీరు కూడా మీ టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారా నన్ను నాలుగు అందరికి పరిచయం చేశారు. ఎవరైతే డిసప్పాయింట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ మోటివేషన్గా పనికిరొస్తుందని నేను ఆశిస్తూ అందరికీ నమస్తే.